ఏపీలో కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాస్ గుర్తు టెన్షన్ పెడుతుంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గా ఉండటంతో జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయిస్తున్నారు అధికారులు. మచిలీపట్నం జగ్గయ్యపేటలో స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయించారు. ఇటు బెజవాడ పార్లమెంటు స్థానంలోనూ పలువురు ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తొచ్చింది. ఏపీలో కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాసు గుర్తు టెన్షన్ పెడుతుంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గా ఉండటంతో జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయిస్తున్నారు అధికారులు. మచిలీపట్నంలో స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయించారు. ఇటు బెజవాడ పార్లమెంటు స్థానంలోనూ పలువురు ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తొచ్చింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. పిఎంఆర్ శ్రావణి, గాజు గ్లాసు సింబల్ అనేది ఇప్పుడు కూటమి పార్టీలని టెన్షన్ పెడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ గాజు గ్లాసు గుర్తు వ్యవహారానికి సంబంధించి తమకే కేటాయించాలి, ఇతరులకు కేటాయించకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని ఇప్పటికే కూటమి పార్టీలు కోరినప్పటికీ, జనసేన పార్టీకి కేటాయించాలి, ఇతరులకు కేటాయించొద్దని కూటమి పార్టీలు కోరినప్పటికీ, నిబంధనల ప్రకారం ఎక్కడైతే గాజు గ్లాసు సింబల్ మీద జనసేన పోటీ చేస్తుందో పోటీ చేసే స్థానాల్లో కాకుండా రిమైనింగ్ సెగ్మెంట్స్ లో గాజు గ్లాసు గుర్తును స్వతంత్రులకు కేటాయించే దిశగా ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఈసీ వ్యవహరిస్తోంది. దీనికి అనుగుణంగానే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎక్కడైతే స్వతంత్ర అభ్యర్థులు గాజు గ్లాస్ సింబల్ కావాలని ఎక్కడైతే కోరారో అక్కడ కోరిన అభ్యర్థులకి ఆ గ్లాస్ ను కేటాయిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా మనకి జిల్లాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. శ్రావణి, ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 25 నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ సింబల్ ని స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మొదలుకొని అన్ని జిల్లాల్లో కూడా గాజు గ్లాస్ సింబల్ ని కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకి, కొన్ని నియోజకవర్గాల స్వతంత్ర అభ్యర్థులకి కేటాయించినట్లుగానే మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఒకటి రెండు చోట్ల గాజు గ్లాస్ సింబల్ ని ఎవరైతే కోరారనుకుని, స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే కోరారో వాళ్లతో కూటమి పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్లతో విరమింపజేసిన పరిస్థితి ఒకటి రెండు చోట్ల జరిగినప్పటికీ మెజారిటీ స్థానాల్లో స్వతంత్రులు ఎక్కడైతే గాజు గ్లాస్ ను కోరుకుంటున్నారో ఆ గాజు గ్లాస్ సింబల్ ని కేటాయిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా ఆర్ఓలు కూడా వాళ్ళకి కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో గాజు గ్లాస్ సింబల్ ఎన్ని స్థానాల్లో ఉంటుంది, స్వతంత్ర అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో గాజు గ్లాస్ సింబల్ తో పోటీ చేస్తారు, ఈ సింబల్ కూటమి పార్టీల మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇది గెలుపోటముల మీద ప్రభావం చూపించే అవకాశం ఎంతవరకు ఉంటుందన్న అంశం మీద ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పార్టీల్లో కావచ్చు, ఏపీ రాజకీయాల్లో విధంగా ప్రచారం జరుగుతున్న ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కూటమి పార్టీల్లో కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గాజు గ్లాస్ టెన్షన్ అనేది కూటమి పార్టీలను ఇబ్బంది పెడుతోంది. సో ఇక్కడి నుంచి అసలేం రాజకీయం మొదలవుతుంది, స్వతంత్ర అభ్యర్థులుగా ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి ఎవరైతే గాజు గ్లాస్ సింబల్ని దక్కించుకుంటారో వాళ్ళని సైలెంట్ చేసే విధంగా ఒకవైపు కూటమి పార్టీలు ప్రయత్నిస్తాయి. సో మరొక వైపు తెర వెనుక మంత్రాంగంలో భాగంగా వైసీపీకి సంబంధించిన పార్టీలు కూడా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే గాజు గ్లాస్ సింబల్ ని చేజిక్కించుకున్నారో వాళ్ళకి మరింత విస్తృత ప్రచారం కల్పించే దిశగా కూడా కొన్ని వ్యూహాలు రచించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గాజు గ్లాస్ దక్కించుకున్న స్వతంత్ర అభ్యర్థులకి క్షేత్రస్థాయిలో మంచి డిమాండ్ ఏర్పడిందని చెప్పి మనం చెప్పొచ్చు. శ్రావణి, రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఏపీలో కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాసు గుర్తు టెన్షన్ పెడుతుంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గా ఉండటంతో జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయిస్తున్నారు అధికారులు. మచిలీపట్నం జగ్గంపేట స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయించారు. ఇటు బెజవాడ పార్లమెంటు స్థానంలోనూ పలువురు ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తొచ్చింది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గా ఉండటంతో జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయిస్తున్నారు అధికారులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అసలు మొత్తం ఎంతమంది స్వతంత్ర అభ్యర్థులకు ఈ గాజు గ్లాసు గుర్తును కేటాయించారు? ఇప్పుడు ఇది కూటమి అభ్యర్థులపై ఎట్లాంటి ప్రభావం చూపబోతుంది? డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? ఖచ్చితంగా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఈ గాజు గ్లాసు గుర్తుని కేటాయిస్తూ కూడా ప్రస్తుతం రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకోవడంతో కొంత కూటమికి అయితే ఇబ్బందిగా మారిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి మచిలీపట్నం అసెంబ్లీకి సెగ్మెంట్ లో టీడీపీ అభ్యర్థిగా కూటమి నుంచి కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి చింతపల్లి మనోహర్కి గ్లాసుని గుర్తునైతే కేటాయిస్తూ కూడా రిటర్నింగ్ అధికారి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక జగ్గయ్యపేట అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా ప్రకాష్ రావు అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అతనికి కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ కూడా ఆదేశాలు కొద్దిసేపటి క్రితం ఇవ్వడం జరిగింది. ఇక విజయవాడ పార్లమెంట్ కి సంబంధించి కూడా టీడీపీ నుంచి అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ కూడా నవతరం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కృష్ణ కిషోర్కి గాజు గ్లాసు గుర్తుని కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారి ఆదేశాలు ఇచ్చారు. ఇంకా మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ, అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాలు కూడా ఉన్నాయి. ఇందులో పరిశీలిస్తే మనకి 1 పార్లమెంటు 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో గాజు గ్లాసు గుర్తుని కేటాయిస్తూ కూడా రిటర్నింగ్ అధికారి ప్రస్తుతం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 2 స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అవినిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా, మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి కూడా ఈ 2 స్థానాల్లో మాత్రమే జనసేన నుంచి కూడా అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో మిగతా చోట్ల కూడా ఈ సింబల్స్ కు సంబంధించిన ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఫ్రీ సింబల్ గా గాజు గ్లాసు గుర్తుని ఈసీ పెట్టిన నేపథ్యంలో ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించవద్దని చెప్పి జనసేన వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ అభ్యర్థులకి, ఇండిపెండెంట్ అభ్యర్థులకి గాజు గ్లాసు గుర్తుని కేటాయిస్తున్న నేపథ్యంలో అది కూటమికి అయితే ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా కొద్దిసేపట్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంకా ఎవరికైనా వేరే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా వేరే స్థానాల్లో ఏమన్నా ఈ గాజు గ్లాసు గుర్తుని కేటాయిస్తారా అనేది కొద్ది సమయంలో అయితే క్లారిటీ అయితే రాబోతుంది. ఇప్పటి వరకు విజయవాడ ఎంపీ స్థానం, మచిలీపట్నం, అదేవిధంగా జగ్గయ్యపేట అసెంబ్లీ స్థానాల్లో అయితే గాజు గ్లాసు గుర్తునైతే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించడం అయితే జరిగింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.